హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ నాగమణి. ఓకేనా? ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాగా కొత్తిమీరతోటి పల్లీలతో చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి అండ్ నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకేనే, రండి వీడియోని చూద్దాము. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం. ఇప్పుడు ఫస్ట్ ఏమేం చేయాలంటే, మనం ఈ చింతపండుని కొంచెం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకోవాలి. ఒక టీ స్పూను అంటే 2 టీ స్పూన్లు పల్లీలు, అలాగే కొత్తిమీరని ఒక కట్ట జాడిచ్చి పెట్టాను, కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు ఎండు ఇది మినపప్పుని తీసుకోండి. పొట్టి మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదు, విత్తౌట్ ఆయిల్ అనమాట. మాడిపోకుండా సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ రెండింటిని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మాడిపోయిందంటే పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనము పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాము. నేను నాకు తగినంత కారానికి తీసుకుంటున్నాను 4-5. మీకు ఎక్కువగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2 అయినా వేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న కొత్తిమీర క్వాంటిటీకి ఈ కారం అయితే ఈక్వల్గా సరిపోయింది. ఆ తర్వాత ఈ ఫ్రై అయినాయి కదా, మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేద్దాము 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత కొత్తిమీరని ఫ్రై చేద్దాము. ఇందులోకి కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను కరివేపాకును కూడా 3 రెమ్ములు వేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు పచ్చిగా అలాగే వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి చాలా మంచిది కదా. కరివేపాకు హెయిర్ ఫాల్ సొల్యూషన్కి అలాగే హార్ట్కి కరివేపాకు అన్ని విధాలా మంచి చేస్తుంది కాబట్టి కరివేపాకు తప్పకుండా వేసుకోండి. ఈ రెండు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది, పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు, తొందరగా అయిపోతుంది అనేసి మీరు హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఇందులో నేను చిన్నుల్లిపాయలు పైన స్కిన్ తీసేసి పొట్టు ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. మీకు నచ్చితే పెద్దలపై కూడా వేసుకొచ్చండి ఆనియన్, ఎందుకంటే ఆ ఫ్లేవర్కి పచ్చడి కొంచెం స్మెల్గా వస్తుంది కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, ఇది కూడా హెల్త్కి మంచిది కాబట్టి జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత పసుపు లేకుండా మనం ఏ రెసిపీ అయితే మనకి కంప్లీట్ అవ్వదు కదా, పసుపు కూడా వేయాలి. ఓకే, దీన్ని కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత, నేను ఇది మిక్సీలో పడట్లేదండో, ఇది రోటి పచ్చడి కాబట్టి రోట్లోనే నేను దంచుతున్నాను అనమాట. మనకి ఒంటికి కొంచెం అలసటగా ఉంటుంది, ఎందుకంటే రోట్లో దంచుతున్నాం కదా, బాడీకి ఎక్సైజ్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం రోట్లోనే దంచుకున్నాము. ఇందులోనే రాళ్ళ ఉప్పు కూడా వేసాను. ఫస్ట్ అది దంచిన తర్వాత పల్లీలు కూడా వేసి దంచుతున్నాను. వీటిని పల్లీలు అంటాము, వేరుశనగ గుళ్ళు అంటారు, వేరుశనగ పప్పు అంటారు, ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఏరియల్ వాజీగా ఇలాగ పిలుస్తారనమాట. చింతపండుని కూడా ఫస్ట్ మెత్తగా దంచుకోవాలండి, లేదంటే తర్వాత వేసామంటే లాస్ట్లో మెదగదు కాబట్టి, తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి మనం ఫస్టే వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని కూడా వేసి ఇందులోనే దంచుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు, వాటర్ వేసామంటే కొంచెం చప్పగా అనిపించిద్ది, అలాగే 2 రోజులు కూడా నిల్వ ఉండదు. సో ఇలాగే చేసుకోవాలి. వాటర్ వేస్తే ఏంటంటే మనం చట్నీలాగా టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు, అది చాయిస్ ఈజ్ యువర్ అనమాట, మీ ఇష్టం. కావాలనుకుంటే వాటర్ వేసి చట్నీలాగైనా వాడుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాగా పచ్చడి చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ అండి.